हेलो अंडी अंदर की वेलकम टू मई चैनल शांस चैनल सोरकाय कूर पच्चिकारम तो एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु सोरकाय कोंचेम शनगपप्पु एनिमिदि पच्चिमिर्चिलु कोंचेम करिवेपाकु हाफ टेबल स्पून जिलकर्र हाफ टेबल स्पून आवालु ओक एंडु मिर्ची मी रुचिकि तगिनंत उप्पु ఇప్పుడు సొరకాయని మంచిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకోండి చిన్నగా. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 పావులంత ఆయిల్ పోస్తున్నాను. అంటే ఈ పావు ఉంది కదా నూనె పావుతో. ఇప్పుడు కాగిన నూనెలోకి ఎండుమిర్చి వేసుకోండి, జీలకర్ర, ఆవాలు. కొంచెం ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందే ఇలా పచ్చిమిర్చిని వేసుకుంటే కొంచెం వేగుతుంది మంచిగా. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి, అంటే 1/2 టేబుల్ స్పూన్ వస్తుంది ఇది. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి పచ్చిమిర్చి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి చిన్నగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. నేను ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను. కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోండి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ పచ్చిమిర్చి ఇదంతా మాడిపోతుంది ఉల్లిగడ్డ. ఒకసారి కలుపుకోండి. సోరకాయ క్వాంటిటీని బట్టి మీరు ఈ శనగపప్పు అనేది వేసుకోవచ్చు. శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి సోరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పాటుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, బాడీకి చలవ కూడా చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకాయ ఇవ్వండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.